స్వయం ప్రభ, డిజిటల్ ఇండియా, ఎడ్యుకేటెడ్ ఇండియా. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. లాస్ట్ క్లాస్లో మనం రెండు సరళీశ్వరాలు నేర్చుకున్నాం. ఆ సరళీశ్వరంతో అకారం కూడా పాడుకున్నాం, అలాగే చతురస్రం మూడు కాలాలు, అలాగే త్రిస్రగతి కూడా చెప్పాను. బాగా సాధన చేశారు కదా. అయితే అకార సాధన ఎందుకు పాడాలి, అకార సాధన ఎందుకు చేయాలి అంటే రెండిషన్లో క్లారిటీ పెరగడానికి, గమకాలు బాగా తిరగడానికి. ఇప్పుడు ఏదైనా కీర్తన పాడితే అనేదో సంగతి వస్తుంది, వచ్చినప్పుడు అది జారిపోకుండా క్లియర్గా పాడాలంటే అకార సాధన చేయాలి, గమకాలు రావాలన్నా. ఇంకో విషయం మీకు చెప్పాలి ఏంటంటే, మనం సరళీశ్వరాలు పాడుతున్నప్పుడు గమకం పాడలే, ఓన్లీ ప్లెయిన్ నోట్సే పాడుతున్నాం. ఎందుకంటే ప్లెయిన్ నోట్స్ ఎంత బాగా వస్తే, ఆ స్వరస్థానం మీద పట్టు వస్తే అంత బాగా గమకం వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్లెయిన్ నోట్స్. ఓకే, ఇప్పుడు మనం మూడవ సరళీశ్వరం చెప్పుకుందాం. సరిగమ సరి 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 గమ ప ద ని స సరి గమ ప ద ని స సా ని ద ప సా ని స ని సా ని ద ప మ గ రి స సా ని ద ప మ గ రి స. ఇప్పుడు మనం అకారం పాడుకుందాం. ఇది అకారం పాడడం. యాక్చువల్గా అకారమే కాకుండా ఉకార సాధన ఒకటి ఉంది, అది కూడా పాడితే మన బ్రెత్ చాలా కంట్రోల్ అవుతుంది. సాహిత్యం పాడేటప్పుడు పెద్ద పెద్ద సమాసాలు వస్తాయి, మధ్యలో ఊపిరి తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంత బ్రెత్ హోల్డ్ చేయాలంటే ఉకార సాధన కూడా చేయాలి. అది ఎలాగో చెప్తాను నేను, ఇలాగే చేయాలి. ముక్కుతోనే గాలి తీసుకోవాలి, నోరు ఓపెన్ చేయకూడదు. ఒకసారి నేను పాడతాను, మీరు కూడా పాడండి. ఓకే,
ఈ ఉకార సాధన చాలా అవసరం. అన్ని స్వరాలకి మీరు సాధన చేయాలి. మనకి రాగాలాపన పాడినప్పుడు పూర్వ విద్వాంసులు, ముఖ్యంగా చెంబే వైద్యనాథ్ భాగవతార్ గారిని మహావిద్వాంసులు, వారు రాగాలాపన మధ్యలో ఈ ఉకారం పాడేవారు. అది హుంపితం అంటారు. అది చాలా బాగుంటుంది. ఆ బ్రెత్ కంట్రోల్కి చాలా అవసరం. ఈ వాయిస్ కల్చర్లో ముఖ్యంగా శృతి ఎలైన్మెంట్ ఒకటే కాకుండా రెండిషన్లో క్లారిటీ, అకార సాధన చేయడం ద్వారా, ఈ ఉకార సాధనం చేయడం ద్వారా, అంటే ముక్కుతోనే గాలి తీసుకొని నోరు ఓపెన్ చేయకుండా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే బ్రెత్ కెపాసిటీ పెరుగుతుంది. అప్పుడు రికార్డింగ్స్ చేసినప్పుడు కూడా వాయిస్ల వ్యావరింగ్ కాకుండా మీకు బాగా మంచి ఫిట్గా ఉంటుంది వాయిస్. ఓకే, సో ఈ ఉకార సాధన అన్ని స్వరాలకి చేయాలి. ఇప్పుడు ఈ మూడో సరళి స్వరం సెకండ్ స్పీడ్ చెప్పుకుందాం. సరి గమ సరి 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 గమ పద ని స సరి గమ సరి 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 గమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స ఇప్పుడు మూడో కాలం. సరిగమ సరి సరి సరిగమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరిగమ సరి సరి సరిగమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స ఓకే, ఇప్పుడు అకారం. ఇప్పుడు త్రిస్తరగతిలో పాడదాం. సరి గమ సరి 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 గమ పద ని సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరి గమ సరి 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 గమ పద ని సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరి గమ సరి 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 గమ పద ని సా ని ద ప సా ని సా ని సా ని సరి గమ సరి 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 గమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరి గమ సరి 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 గమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స సరి గమ సరి 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 గమ పద ని స సా ని ద ప సా ని సా ని సా ని ద ప మ గ రి స ఇప్పుడు అకారం.
ఇది మూడో సరళీశ్వరం. అలాగే మనకి శృతి కోసం, శృతి అలైన్మెంట్ కోసం తంబురా ఎలాగ పెట్టుకుంటున్నామో, ఈ లయ అలైన్మెంట్ కోసం మనం మెట్రోనం అలా పెట్టుకుంటాం. మెట్రోనంతో పాడటం చాలా అవసరం. దానివల్ల లయ చాలా ఇంప్రూవ్ అవుతుంది. రేపు పొద్దున మీకు బాగా సాధన చేసిన తర్వాత మృదంగం అకాంప్రిమెంట్గా పెట్టుకొని కృతులు పాడుతుంటే అప్పుడు ఆ లయ అటు ఇటు అయిపోయి అది కొంచెం బాగా ఉండదన్నమాట. అప్పుడు లయ బాగుండాలి, స్వరకల్పనలో లయ బాగుండాలి అని ఉంటే కనుక ఇప్పటి నుంచి ఈ లయ మీద మనం దృష్టి పెట్టాలి. జనరల్గా 60 BPM పెట్టాం మనం లయ. అకారం కొంచెం ఇబ్బంది అయ్యే వాళ్ళకి ఏం చేస్తామంటే కొంచెం 50, ఇంకా కష్టమైతే 45 BPM పెట్టుకోవడం. అక్కడి నుంచి ఒక 2 పాయింట్స్ ఇంక్రీస్ చేసుకొని 60కి రావాలన్నమాట. సో అది, సో మీకు పలుకుతోంది కాబట్టి 60 BPMలో మీరు పాడుతున్నారు. ఇంకా స్టూడెంట్స్ ఇది విని నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అది 60 BPM కష్టమైతే డెఫినెట్గా ఒక కొంచెం తగ్గించుకొని పాడుకోవచ్చు. ఓకే, ఇప్పుడు 4వ సరళీశ్వరం చెప్పుకుందాం. సరిగమ ప ప సరిగమ ప ప సరిగమ ప ద ని స సరిగమ ప ద ని స సా ని ద ప మ మ సా ని ద ప మ మ సా ని ద ప మ గ రి స ముఖ్యంగా ఈ స్వరం పాడినప్పుడు ప ఆ దీర్ఘం ఉంది. ఆ ప ఆ అంటే ఏమవుతుందంటే ఆ లయకి పక్కాగా సెట్ అవుతుంది, లేకపోతే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప ప అని పాడాలి. ఓకే, ఇప్పుడు అకారం పాడుతుంది. ఇప్పుడు సెకండ్ స్పీడ్ సరిగమ ప ప సరిగమ ప ద ని స సరిగమ ప ప సరిగమ ప ద ని స సా ని ద ప మ మ సా ని ద ప మ గ రి స అకారం ఆ ఇప్పుడు మూడో కాలం
సరిగమ పాప సరిగమ పద ని స సని ద బ మ మ సని ద బ మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని స సని ద బ మ మ సని ద బ మ గ రి స అకారం ఇది మూడు కారాలు. ఇప్పుడు తిరస్రగతిలో చెప్తాను. సరిగమ పాప సరిగమ పద ని సని ద బ మ మ సని ద బ మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని సని ద బ మ మ సని ద బ మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని సని ద బ మ మ సని ద ప మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని స సని ద ప మ మ సని ద ప మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని స సని ద ప మ మ సని ద ప మ గ రి స సరిగమ పాప సరిగమ పద ని స సని ద ప మ మ సని ద ప మ గ రి స ఇప్పుడు అకారం నాలుగవ సరళీశ్వరం. ఓకే, ఇప్పుడు స్వరజ్ఞానం చెప్తాను. ఎలాగ స్వరజ్ఞానం డెవలప్ చేసుకోవాలి? ఓకే, అసలు స్వరజ్ఞానం అవసరం ఏంటి? డీకోడింగ్ అన్నమాట. ఏదైనా పాట వింటే మీరు నొటేషన్ రాసుకునేటట్టు మీ స్వరజ్ఞానం పెరగాలి. ఉదాహరణకి పప్పాద ఉండేది, ఉండేదికి స్వరం పప్పాద, రాముడొకడు పమదబ మగరిగ. ఎలాగైతే నేను స్వరం చెప్తున్నానో ఆ జ్ఞానం మీకు కృతులు నేర్చుకుంటున్నప్పుడు, కీర్తనలు నేర్చుకుంటున్నప్పుడు రాసే జ్ఞానం రావాలంటే మరి ఇక్కడి నుంచి స్వరజ్ఞానం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇందాక మీరు ఏం చేశారు, స్వరం పాడి సరళీశ్వరాలకి అకారం పాడారు. నాలుగు సరళీశ్వరాలు అకారం పాడారు కదా, ఆ జ్ఞానంతో డెఫినెట్గా మీరు స్వరం చెప్తారు అకారానికి. ఒకసారి ట్రై చేద్దాం. అన్నాను, స్టార్టింగ్ నోట్ చెప్తాను. ఆ దా స్టార్టింగ్ నోట్ చెప్పు. వెరీ గుడ్. గుడ్. వెరీ గుడ్. అదే చెప్పాను మళ్ళా, ఇది రెండేసి రెండేసి స్వరాలు, ఎట్లాగా గుర్తుపట్టాలి స్వరాన్ని. ఎందుకంటే ఇవన్నీ మీకు సరళీస్వరాలు అకారం పాడారు కదా, అందులో వస్తాయి. ఇప్పుడు మూడు స్వరాలు చెప్తాను, స్టార్టింగ్ నోట్ చెప్పను. వెరీ గుడ్. ఇలా మీరు
మీకు తెలిసిన పాటలు వింటూ వెనకాల స్వరం ఏముంటుంది అనే తాపత్రయపడుతూ మీరు నొటేషన్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా స్వరజ్ఞానాన్ని డెవలప్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీకు లయజ్ఞానాన్ని ఎలా పెంచుకోవాలి అనేటువంటి దాని మీద మనం శ్రద్ధ పెట్టి కొన్ని ఎక్సర్సైజ్ చెప్తాను. ఓకే, ఈ మెట్రోనంతో మనం మెట్రోనంని తంబురాని వదలకూడదు. సాధన చేసేటప్పుడు తంబురాని అంటే, తంబుర అంటే మాత, లయ పిత, ఈ రెండు ఇంపార్టెంటే కదా. కాబట్టి అసలు వదలకుండా మీరు సాధన చేయాలి, సాధన చేస్తే. అలాగే త్యాగరాజస్వామివారు ఏం చెప్పారంటే, నిద్ర నిరాకరించి సాధన చేసేటప్పుడు నిద్రని కూడా పక్కన పెట్టాలి. ముద్దుగా తంబూర పెట్టే పేషన్తో తంబురా పెట్టుకోవాలి, శుద్ధమైన మనసుతో, సుస్వరంతో, అపస్వరం లేకుండా, పద్దు తప్పక, అంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. లేకపోతే ఈ సంగీత సాధన కుదరదు, అప్పుడే సంగీతం బాగా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక లయ ఎక్సర్సైజ్ చెప్తాను. కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి, కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి, కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి, కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి. నువ్వు చెప్పమ్మా. కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి, కిట్ట తక్క కిట్ట తక్క తా దీయి. ఇది రోజు మెట్రోనోమ్ పెట్టుకొని సాధన చేయాలి. ఓకే, ధన్యవాదాలు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు.